మన తెలుగోడు పేరు నిలబెట్టిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ. అదేంటి సందీప్ రెడ్డి వంగ అంటున్నా అనుకుంటున్నారా? రాజమౌళే చెప్పారండి, నన్ను బీచ్ చేసే డైరెక్టర్ ఎవరైనా ఉన్నారంటే అది మన తెలుగు ఇండస్ట్రీలో సందీప్ రెడ్డి వంగ అని. అర్జున్ రెడ్డి సినిమాతో ఒక్కసారిగా టాలీవుడ్లో సెన్సేషన్ సృష్టించిన డైరెక్టర్ మన సందీప్ రెడ్డి వంగ. ఆ తర్వాత అదే సినిమాను బాలీవుడ్లో కబీర్ సింగ్ అని తెరకెక్కించి మరో సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ఇక ఇటీవల రీసెంట్గా రిలీజ్ అయిన యానిమల్ సినిమా మరో సంచలనం సృష్టించింది. ఇక టాప్ 5 హయ్యెస్ట్ గ్రాసర్ ఏ సెన్సార్డ్ ఇండియన్ సినిమాల్లో రెండు సందీప్ రెడ్డి వంగకి తెరకెక్కిన సినిమాలు నిలిచాయి. అసలు టాప్ 5 సినిమాలు ఏంటి, సందీప్ వంగ సినిమాలు ఏ పొజిషన్లో ఉన్నాయి, ఎంత గ్రాసింగ్ రాబట్టాయి అనే వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. టాలీవుడ్ అప్పటి వరకు వచ్చిన సినిమాలు ఒక ఎత్తు, అర్జున్ రెడ్డి సినిమా మరో ఎత్తు. విజయ్ దేవరకొండ హీరోగా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా రికార్డులు బద్దలు కొట్టింది, ఆలోచన విధానాన్ని మార్చేస్తుంది. బోల్డ్ కంటెంట్ను కరెక్ట్ వేలో చూపిస్తూ ఆడియన్స్ను మెప్పించడం ఒక సందీప్ రెడ్డికే సాధ్యమని చెప్పాలి. ఇక ఈ సినిమాను బాలీవుడ్లో కబీర్ సింగ్ అని షాహిద్ కపూర్తో తెరకెక్కించాడు. ఇక్కడ కూడా ఈ సినిమా సూపర్ హిట్గా నిలిచింది. రీసెంట్గా రణబీర్ కపూర్, రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా యానిమల్ సినిమాను తెరకెక్కించాడు సందీప్. బాబీ డియోల్, అనిల్ కపూర్ ప్రధాన పాత్రలు తెరకెక్కిన ఈ సినిమా వసూళ్ళు వర్షం కురిపిస్తుంది. ఇక టాప్ 5 హయ్యెస్ట్ గ్రాసర్ ఏ సెన్సార్డ్ ఇండియన్ సినిమాల్లో రెండు సినిమాలు సందీప్ రెడ్డి తెరకెక్కించడమే ఉన్నాయి. ఇండియన్ సినిమాల్లో ఏ సర్టిఫికేట్ వచ్చినప్పటికీ హయ్యెస్ట్ గ్రాసింగ్ సాధించిన టాప్ 5 సినిమాల్లో రెండు సినిమాలు యానిమల్, కబీర్ సింగ్ నిలిచాయి. కబీర్ సింగ్ బాక్సాఫీస్ వద్ద 375 కోట్లు రాబట్టింది. ఇక ఈ సినిమా అటు షాహిద్ కపూర్కు ఇటు సందీప్ వంగకు మంచి క్రేజ్ను తీసుకొచ్చింది. ఇక యానిమల్ సినిమా దాదాపు 600 కోట్లతో దూసుకుపోతుంది. ఈ సినిమాతో మరో సెన్సేషన్ క్రియేట్ చేశారు సందీప్ వంగ. ఇక హయ్యెస్ట్ గ్రాసర్ ఏ సెన్సార్ ఇండియన్ సినిమాల్లో టాప్ 3లో కాశ్మీర్ ఫైల్స్ నిలిచింది. ఇక ఈ సినిమా 340 కోట్లు వసూలు చేసింది. హయ్యెస్ట్ గ్రాసర్ ఏ సెన్సార్డ్ ఇండియన్ సినిమాల్లో టాప్ 4లో ఆదర్ శర్మ నటించిన కేరళ స్టోరీస్ నిలిచింది. ఈ సినిమా కూడా ఓ సెన్సేషన్ అనే చెప్పాలి. వివాదాస్పద సబ్జెక్ట్తో తెరకెక్కించిన ఈ సినిమా ఇప్పటికీ ఓటీటీలో రిలీజ్ కాలేదు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 300 కోట్లు కొల్లగొట్టింది. ఇక టాప్ 5లో ఓ మై గాడ్ నిలిచింది. ఈ సినిమాకు కూడా ఏ సర్టిఫికేట్ వచ్చింది, దేవుడి సినిమా అయినప్పటికీ ఏ సర్టిఫికేట్ రావడం ఆశ్చర్యం. అక్షయ్ కుమార్ నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 220 కోట్లు రాబట్టింది. ఇవ్వండి టాప్ 5 హైయెస్ట్ గ్రోసర్ ఏ సర్టిఫికేట్ మూవీస్. ఈ టాప్ 5లో టాప్ 1 అండ్ 2 మన తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ సినిమాలు ఉండడం విశేషం.